మహిం కాలాశ్రి ఇన్ని రోజులు పండగలు అదేవిధంగా తుఫాన్లు వీటి వల్ల కొంచెం ఆటం జరిగింది మరలా తెల్లారితో కోడి కూసే టయానికి అంటే కోడి టౌన్లో విలేజ్ దగ్గరికి వస్తాయి కూసే టయానికి ఈరోజు 6 గంటల నుంచి మేము ఇక్కడ స్టార్ట్ చేయటం ప్రతి ఇంట్లో పోయి సమస్యలు కనుక్కోవటం వాళ్ళ బాధలన్నీ కూడా ఏమున్నాయి చూసుకొని నా వల్ల ఏమవుతాయో నా సొంతం డబ్బులతో ఏం చేయాలో చేయాలి గవర్నమెంట్ డబ్బుతో ఏమవుతుందో చేయాలి ఎక్కడ రోడ్డు ప్రాబ్లం ఎక్కడ కొలాయి ప్రాబ్లం ఎక్కడ పెన్షన్ ప్రాబ్లం ఎక్కడ రేషన్ ప్రాబ్లము ఇవన్నీ సాల్వ్ చేసే దానికి గుడ్ మార్నింగ్ కాలాస్ చాలా నాకు ముందుకు తీసుకొని పోతున్నారు కాబట్టి కాలాస్ ప్రజలకి తెల్లారితో వాళ్ళు కలిసే భాగ్యం నాకు దక్కింది అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఎప్పుడో 5 సంవత్సరాలు గెలిచినప్పుడు వచ్చి ఓట్లు అడుగుతూ పోయేది అది రాజకీయం అవుతుంది ఇలా చేస్తే మానవత్వం ప్లస్ మనం కూడా ప్రజల్లో ఒక మంచిగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో ఒక అన్నదమ్ముడిగా ఒక పనోడుగా నేను పనిచేసేదానికి ఇంటికి తిరిగి ఒక బిచ్చు వెతుకున్నట్టు ఇంటింటి పోయి బిచ్చు వెతుకుని అడుక్కుంటుంటే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నాయో పోయి అడిగి నేను వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు తీసుకుని పోతున్నాను కాబట్టి ఈ సమస్యల మీద నాకు బాగా వార్డు గురించి అవగాహన వస్తుంది ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయని నాకైతే ఈ వార్డులు అయితే 95% అనే సమస్యలు హరి ఈరోజు చాలా బాగా చేశారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకొక 5% ఉన్నాయి అవి కూడా నేను కృష్ణ గారితో హరి పోయికుండే నాయకులు ఇంట్లో కూడా పిల్లలందరూ ఉన్నారు టైలర్స్ అందరూ కూడా అందరితో మాట్లాడి ఆ సమస్యలు కూడా ఇమ్మీడియట్గా తీరుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరికి ఏ సమస్యలు మీడియా తరఫు నుంచి తెలియజేస్తున్నాను ఇప్పుడే నాకు నేను అడిగితే ఎవడో కైలాసగిరిలో ఒక ఆయన చనిపోయాను ఆ దహనానికి డబ్బులు కావాలన్నారు ఇస్తానని చెప్పింది ఇంకొక అమ్మాయి కూడా సీరియస్గా ఉందన్నారు అమ్మాయిని ఇమ్మీడియట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ బిడ్డను కూడా మనమే చూడమని చెప్పి ఇప్పుడే నేను ఆడుండే కైలాసగిరి నాయకులు మా లీలాకి కరుణాకి అందరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి సమస్య అంటే ఇప్పుడు ఈజియెస్ట్ సమస్య అంటే మనం హాస్పిటల్కి ఎలా పోతాము పేషెంట్ అదే పరిస్థితి ఇక్కడ కాలాస ప్రజలకి ఎమ్మెల్యే ఎక్కడున్నా కూడా వచ్చి నన్ను కలిసి వాళ్ళ పనులు చేసుకుని పోతున్నారు చాలా అదేవిధంగా మల్లి గారు కూడా చెప్పారు నేను కూడా ఏదో వృత్తాభక్తితో కృష్ణ గారు చెప్పాను కృష్ణ కొంచెం సహాయం చేయమని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకుని పోతానని తెలియజేసుకుంటూ జయ జగనన్న జయ జగన్ గుడ్ మార్నింగ్ కాలాస్